లేకపోతే ఏంటయ్యా, సెల్ ఫోన్ మాట్లాడుతూ బైక్ నడపడం, పైగా హెల్మెట్ కూడా లేదు. అందరికీ నమస్కారం. రోడ్ సేఫ్టీ వీక్ లో భాగంగా మనం వాళ్ళ జగిత్యాల జిల్లాలో ఒక మొబైల్ ఎగ్జిబిషన్ వ్యాన్ ఫ్లాగ్ ఆఫ్ చేయబోతున్నాము. మనం చూసాము పోయిన సంవత్సరం మన దగ్గర అవేర్నెస్ మీద, ఎన్ఫోర్స్మెంట్ మీద పెట్టిన ఫోకస్ వల్ల 16.5% రిడక్షన్ ఇన్ డెత్స్, రోడ్ యాక్సిడెంట్ డెత్స్ మనం చూసాము. అంతేకాకుండా నంబర్ ఆఫ్ పర్సన్స్ ఇంజోర్డ్, నంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ బోత్ ఫేటల్ అండ్ నాన్ ఫేటల్ మన దగ్గర రిడక్షన్ ఉంటుంది. వీటిలో ముఖ్య పాత్ర ఎన్ఫోర్స్మెంట్ అవేర్నెస్ ఉంటుందని మనందరికీ తెలిసిన విషయం. అయితే మేము లాస్ట్ ఇయర్ జరిగిన యాక్సిడెంట్స్ ఏ రోడ్స్ మీద అయ్యాయి, ఏ రీజన్కి అయ్యాయి అని అనలైజ్ చేస్తే, అంటే ఎన్హెచ్ మీద ఎన్ని అయ్యాయి, స్టేట్ హైవే ఉంది ఒక చిన్న స్ట్రెచ్ ఒక 10 కిలోమీటర్స్, మనకి అదర్ రోడ్స్ ఇంటర్నల్ రోడ్స్ ఎక్కడ ఏ రీజన్కి అయ్యాయి అంటే, మనకి తెలిసిన విషయం ఏమిటంటే చాలా మటుకు యాక్సిడెంట్స్ జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల దెబ్బలతో బయటపడగలిగిన కేసెస్లో డెత్స్ అవుతున్నాయి. ఇంజరీస్ మోర్ గ్రేవ్ నేచర్లో ఉండడం జరుగుతుంది. సో ఈ అవి అవాయిడబుల్ యాక్సిడెంట్స్, అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ పోవడం వల్ల చిన్న ఇంజరీ ఒక ఫేటల్ ఇంజరీగా మారడము, ట్రిపుల్ రైడింగ్ చేసినప్పుడు కానీ, మొబైల్ ఫోన్తో డ్రైవ్ చేసినప్పుడు కానీ వెహికల్ మీద కంట్రోల్ పోవడం జరుగుతుంది, అప్పుడు వి బికమ్ మోర్ ప్రోన్ టు యాక్సిడెంట్స్. వీటన్నిటి గురించి అవేర్నెస్ కల్పించడానికి మనం ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో బయట కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాము. అయితే ఒక మొబైల్ ఎగ్జిబిషన్ వ్యాన్తో ఈ వీక్ అంతా కూడా డిఫరెంట్ ప్లేసెస్, అంటే స్టూడెంట్స్ ఉన్న దగ్గరికి, కొంచెం పబ్లిక్ గ్యాదర్ అయిన దగ్గరికి, ఆటో అంటాస్ అట్లాగా ఒక 10 మినిట్స్ వీడియోస్ ప్లే చేయడము, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడము, నెక్స్ట్ ఇంకొక ప్లేస్కి వెళ్ళి మళ్ళీ ఎక్కువ మందికి మనం అప్రోచ్ అవ్వచ్చు. చిన్న చిన్న ఏరియాస్, కాలనీస్, ఫ్యామిలీస్ దాకా కూడా మనం వీ కెన్ టేక్ ద మెసేజ్ ఆఫ్ రోడ్ సేఫ్టీ టు ఎవ్రీ కార్నర్. సో ఈ వీక్ సక్సెస్ని బట్టి, అంటే మనకి మంచి రెస్పాన్స్ వచ్చి అవేర్నెస్ పెరుగుతుంది అంటే, గోయింగ్ ఫార్వర్డ్ మనమే ఒక ఎగ్జిబిషన్ వ్యాన్ లాంటిది ప్రిపేర్ చేసి త్రూ అవుట్ ది ఇయర్ అన్ని జీపీస్ కూడా కవర్ చేయొచ్చు. సో టు స్టార్ట్ దిస్ అబ్జర్వేషన్ ఆఫ్ నేషనల్ రోడ్ సేఫ్టీ వీక్, ఇవాళ మనం ఈ ఎగ్జిబిషన్ వ్యాన్ని ఫ్లాగ్ ఆఫ్ చేయబోతున్నాం. థ్యాంక్ యూ. ఇయ్యాలా చెప్పు.